ట్రేడ్ కౌన్సిల్ అధ్యక్షులు పిడి సుందర్రామ్ జన్మదినం సందర్భంగా గుమస్తాల కాలనీలోని ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. వివిధ వేడుకలకు ఆర్భాటంగా వ్యయం చేయటం కంటే పేద వర్గాలకు వితరణ అందించడంలో మానసిక సంతృప్తి చేకూరుతుందని విశ్రాంత ఎస్పీ ప్రేమ్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మత్తి భాస్కర్ రావు, మత్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇతరుల గురించి కూడా ఆలోచించాలని మంచి మాటలు మాలాంటి వారికి అందరికి బోధించి మరి ప్రయోజకులుగా చేసిన వారు జయశాలి పిడి సుందర్రావు గారు. మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకుని పిల్లలైన మీ అందరికీ కూడా పూర్తి సహాయం కాదు కానీ ఏదో కొంత సహకారాన్ని ఇక్కడున్న అన్నయ్యలందరూ కూడా వాళ్ళ ఖర్చుని వెచ్చించి మరి జయశాలి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మీకోసం మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన ప్లేట్లు గ్లాసులు తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి వారిని మంచివారు గొప్పవారైన వారి చేతుల మీదుగా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, స్ఫూర్తిగా ఉంటుందనే ఉద్దేశంతో మరి మనల్ని ఆహ్వానించిన వెంటనే మన మధ్యకు మరి ముందుగా మన మధ్యకు వచ్చిన ప్రేమ్ కుమార్ గారికి మీరు అందరూ ఒకసారి చప్పట్లతో అతి ప్రాముఖ్యమైన గ్రంథాన్ని మరి సార్కి అందజేస్తూ ఉన్నాము. చప్పట్లతో మరి జయశాలి గారు చే రచించబడిన సింహగర్జన ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాన్ని సార్కి ఇస్తున్నాను. స్వీకరించవలసింది. ఏఐటిసి సింగ్ మరియు జయశాలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద వర్గాలకు వితరణ అందజేశారు. ఏఐటిసిసి మరియు జయశాలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్టీ కాలనీలో దోమతెరలు, దుప్పట్లు పంపిణీతో పాటు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ సునీల్ బాబు పాల్గొన్నారు. జయశాలి పిడి సుందర్రావు జన్మదినం సందర్భంగా ఇటువంటి వితరణ కార్యక్రమం చేపట్టడం మోదావహమని ఆయన అన్నారు. మంది పేదలకు, పేదలకనే కాదు ఎవరికైనా సరే మనుషులు అనేటువంటి వాళ్ళకి వర్తమానాన్ని అందరికి తెలియచేస్తూ పిడి సుందర్రావు గారు అంటే ఎక్కువ, జయశాలి సుందర్రావు గారు అంటే సవాలు చేస్తూ ఎక్కువ ప్రీచింగ్ ఉంటూ ఉంటుంది కాబట్టి మరి దానిన్ని శాఖలుగా రాష్ట్రం అంతా కూడా ఇతర రాష్ట్రాలు కూడా వ్యాప్తి చెందిందని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని బట్టి అలాగే ఈరోజు మరి మన పిడి సుందర్రావు గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు దేవుడి సువార్తతో పాటు ఈ విధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీకి సామాజికంగా కూడా ఎవరైతే ఉన్నారో నిరుపేదలకు దోమతరలు కానీ ఈ దుప్పట్లు పంపిణీ చేయటం, అన్నదాన కార్యక్రమం చేయటం కూడా ఎంతో మంచిది. మరి దాన్ని బట్టి కూడా మాస్టర్ గారు తమ కోసం మాత్రమే మీరు బ్రతకకూడదు, మీకోసం మీరు బ్రతకకూడదు, ఇతరుల కోసం మీరు ప్రాణం పెట్టాలి అనే జ్ఞానాన్ని ఆయన బోధించారు. ఆయన దగ్గర మేము నేర్చుకున్నాం. నేర్చుకున్న వారంగా మేము ధనవంతులం కాకపోయినా, ఇది ఇక్కడ ఉంటున్న ఈ పిల్లలందరూ మీరు ధనవంతులు కాకపోయినా కానీ వేల రూపాయలు మీకోసం సమకూర్చి మరి ఇంత జ్ఞానం మాకు నేర్పించారు మా తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారు గనక ఆయన పేరుతో ఈ మహాకార్యక్రమాన్ని జరిగించాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.